హలో, నా పేరు కేఎస్ రావు. జ్ఞాపకం ఉన్నాను కదా, ఈరోజు ఇంకొక మంచి సుడోకు పజిల్ దొరికింది. ఇది ఏంటంటే కష్టమైన పజిల్లే. కొందరు అడగచ్చు కష్టమైన పజిల్స్ మాకు ఎందుకు చూపిస్తారు సార్ అడగచ్చు కొంతమంది, బట్ దానికి ఏంటి రిప్లై ఏంటంటే మనం ఈ ట్రిక్స్ చూపించాలంటే ఈజీ పజిల్స్ దొరకవు. ఈజీ పజిల్స్లో అసలు కనబడ ఊరికే నెంబర్ రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ట్రిక్స్ మీకు చూపించాలంటే కష్టమైన పదులు తీసుకుని దాన్ని సులభంగా ఎలా సాల్వ్ చేయాలని చూపిస్తేనే అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. సో ఈ ట్రిక్స్ నేర్చుకోగలుగుతారు. ఓకే, నౌ లెటస్. దీంట్లో విశేషం ఏంటంటే ఈ సెంట్రల్ బాక్స్ ఖాళీగా వదిలిపెట్టారు చూడండి, దీంట్లో అసలు నెంబర్లు ఏమి ఇవ్వలేదు. తర్వాత దీంట్లో నెంబర్ 2 నాట్ గివెన్, ఎక్కడ ఈ పదుల్లో నెంబర్ 2 ఎక్కడ ఉండదు. 1, 3, 4, 5 ఇలా అన్నీ ఉన్నాయి కానీ నెంబర్ 2 మాత్రం ఎక్కడ లేదు. ఓకే, అది మనం కనిపెట్టాలన్నమాట, కనిపెడదాం, నాట్ అన్ ఇష్యూ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వన్ మిస్టర్ రామ్ ఉని అని ఒక పెద్ద మనిషి నెట్లో మనలాగా మీలాగా చూసేస్తున్నాయి అందరుకున్నాను. సో ఈ చిన్న చిన్న నెంబర్స్ రాస్తారు చూడండి, పేర్స్ ట్రయోస్ ఇలా రాస్తారు కదా, అవి వేరే కలర్లు రాయండి సార్ అని ఒక అడ్వైస్ సలహా ఇచ్చాడనమాట. అది పాటిద్దాం, ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాయి వాడు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ది పజిల్ నౌ. ఇప్పుడు ఈ పజిల్ చూడంగానే మనకి ఒక స్ట్రైకింగ్ ఫీచర్ కనబడుతుంది ఏంటంటే ఈ మిడిల్ వర్టికల్ స్ట్రిప్లో 486 ఇక్కడ ఈ కాలం 6లో బాక్స్ 2లోను కాలం 4లో బాక్స్ 8లోను కనబడుతుంది అనమాట. అంటే ఈ 4, 6, 8 ఇక్కడ రిపీట్ కావు, ఇక్కడ రిపీట్ కావు. అంటే 4, 6, 8 ఇక్కడే ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే D5 కానీ E5 కానీ F5లో కానీ ఫిక్స్ అవ్వాలి. ఓకే, అంటే అర్థం ఏంటి, 4, 6, 8 ఇక్కడ ఫిక్స్ అవ్వాలంటే ఇక్కడ చూడండి రో ఈలో 4, 8 కనబడుతున్నాయి ఇక్కడ. అందుకని 4, 8 ఇక్కడ రావు, 4, 8 ఇక్కడ ఇక్కడ రావాలి. అందుకని 6 ఇక్కడ రాసేస్తాను నేను ఫస్ట్. ఓకే, దెన్ ఈ 4, 8 ఇక్కడ ఇక్కడ ఒక పేర్ అయ్యి కూర్చోవాలి ఇక్కడ, అది కూడా రాసిద్దాం. గ్రీన్ పెన్లో రాస్తాను చూడండి, 4, 8. ఓకే, 4, 8 కనబడుతుందండి. ఓకే, 4, 8 రైట్. ఇది ఈ స్ట్రిప్లో ఇదే ముఖ్యమైన ఫీచర్. ఇంకా మిగతా అన్నీ చాలా ఖాళీలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. వస్తుంది, అన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి, పొద్దులండి. దెన్ లెట్ అస్ గో స్ట్రిప్ బై స్ట్రిప్, మన మెథడ్ ప్రకారం వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టాప్ హారిజాంటల్ స్ట్రిప్లో 1 ఒకేసారి ఉంది. అంటే 1 ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇక్కడ కూడా ఉంది. అంటే 1 ఈ 3 ఈ 2 ప్లేస్లో ఎక్కడో తెలియదు. 2 లేదు, 3 ఒకటేసారి ఉంది, 4 ఒకేసారి, 5 ఒకేసారి, 6 మాత్రం 2 సార్లు కనబడుతుంది చూడండి. 6 ఇక్కడ ఈ రో ఏలో వేయడానికి లేదు, రో సీలో వేయడానికి లేదు. అంటే ఈ బాక్స్ నెంబర్ 3లో చూస్తే B7 మాత్రమే నెంబర్ 6కి దొరుకుతుంది. ఓకే, 6 అక్కడ రాసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, 7 ఇక్కడ తెలియదు, 8 తెలియదు, అలాగే వదిలేద్దాం. నెక్స్ట్ ఈ స్టెప్లో కూడా ఏమి రాదు, ఇవన్నీ ఒక్కొక్కసారి కనబడుతున్నాయి చూడండి. సో లెట్ అస్ కమ్ హియర్, ఇక్కడ 1 ఎక్కడో తెలియదు, 2 లేదు, 3కి ఒక ఛాన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ 3 ఇక్కడ రాయడానికి లేదు, 3 ఇక్కడ వేయడానికి వేయలేదు, బికాస్ ఆఫ్ 3 హియర్ అండ్ 3 హియర్. సో ఈ బాక్స్లో బాక్స్ నెంబర్ 7లో చూస్తే 3 ఇక్కడే వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ 4 ఒకటే ఉంది, 5 లేదు, 6 ఇంకో ఛాన్స్ వస్తుంది. 6 ఇక్కడ G4లో ఉంది, J8లో కూడా ఉంది కనుక 6 ఇక్కడ వస్తుంది. అక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ అలాగే వస్తుంది 6. ఓకే, 6 ఇక్కడ వచ్చేసింది. ఓకే, 7 ఇక్కడెక్కడ తెలియదు, 8 ఇక్కడ ఇక్కడ తెలియదు, 9 ఇక్కడ ఇక్కడ తెలియదు, లీవ్ ఇట్. ఓకే, నౌ లెట్ అస్ గో టు ది లెఫ్ట్ వర్టికల్ స్ట్రిప్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు
చూడంగానే మనకి వన్ ఇంతకూడదు సార్, ఇక్కడెక్కడ తెలియదు, టూ లేదు, త్రీ త్రీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, అంటే త్రీ డీ వన్లు కానీ ఎఫ్ వన్లు కానీ రావాలి. అదేవిధంగా సిక్స్ కూడా చూడండి, సిక్స్ కూడా డీ వన్ ఆర్ ఎఫ్ వన్, ఎందుకంటే సిక్స్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, త్రీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, సో లెట్ రైట్ ఏ పేర్ ఆఫ్ త్రీ అండ్ సిక్స్ హియర్. త్రీ సిక్స్, ఈ పెన్ను కొంచెం బాగలేదు, మారుస్తాం నెక్స్ట్ టైం. త్రీ సిక్స్, ఓకే. దెన్ వాట్ హ్యాపెన్స్? త్రీ అండ్ సిక్స్ అయింది కదా. దెన్ ఫోర్ ఒకటేసారి ఉంది, ఫైవ్ ఒకటేసారి ఉంది, సిక్స్ అయింది, సెవెన్ ఒకటే ఉంది, ఎయిట్ ఒకటే ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు తమాషా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఈ ఈ కాలం నెంబర్ వన్లో సెవెన్ అండ్ ఎయిట్ ఇక్కడ కనపడుతుంది చూడండి, సెవెన్ అండ్ ఎయిట్. అదేవిధంగా రో బీలో కూడా ఇక్కడ సెవెన్ అండ్ ఎయిట్ ఉన్నది చూడండి. అంటే ఈ బాక్స్ నెంబర్ వన్ చూస్తే సెవెన్ అండ్ ఎయిట్ రెండు ఇక్కడెక్కడ రిపీట్ కావు, ఈ సెవెన్ అండ్ ఎయిట్ ఇక్కడెక్కడ రిపీట్ కావు. అంటే ఈ రెండు నెంబర్లు ఒక పేర్ అయ్యి ఒక జోడి అయ్యి సెవెన్ అండ్ ఎయిట్ ఇక్కడ కూర్చోవాలి. సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్, ఓకే ఓకే, సెవెన్ అండ్ ఎయిట్. అప్పుడు ఏమవుతుంది? లెట్ అస్ సీ నౌ, లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ బాక్స్ వన్స్ అగైన్. వన్ సేమ్, టూ పజిల్ లేదు, త్రీ ఉంది, ఫోర్ ఇక్కడ ఫోర్ ఉన్న వాళ్ళు ఇక్కడెక్కడ మనకు తెలియదు, కింద ఇక్కడ క్రాస్ చెక్ లేదు. ఫోర్ ఫైవ్, ఫైవ్ రో బీలో ఉంది చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి చూడండి, బీ నైన్లో ఉంది కనుక ఇక్కడెక్కడ రిపీట్ చేయడానికి వీలు లేదు. అంటే ఈ బాక్స్ చూస్తే ఫైవ్ ఇక్కడ కానీ రావాలి, ఏ వన్ కానీ సి వన్ కానీ రావాలి. అక్కడ ఫైవ్ ఉండాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైవ్ ఉంది, ఈ బాక్స్ ఈ బాక్స్లో మనం చూసామంటే ఫైవ్ ఎక్కడ రావాలి? దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ ఫైవ్, ఓకే. నో, ఇక్కడ ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఇంకా టూ అండ్ ఫోర్, ఇక్కడ ఫోర్ ఉంది, ఇక్కడ ఫోర్ రాసేద్దాం. ఫోర్ దెన్ అవర్ నమ్, ఓ కలర్ కలర్ మిస్ మ్యాచ్, సారీ. ఫోర్ ఫోర్ ఈ రెండు కనిపించేసరికి ఆత్రుతలో రంగు మార్చేశాను, ఓకే పర్వాలేదు. ఓకే, ఈ బాక్స్లో లాస్ట్ నెంబర్ ఫర్ దిస్ బాక్స్ వన్ టూ ఇక్కడ లేదు, అది రాసేద్దాము. దిస్ ఇస్ ది ఫస్ట్ ఫైండ్ ఆఫ్ నెంబర్ టూ ఫర్ అస్, ఓకే. ఇప్పుడు ఈ ఈ రో జే చూస్తే రెండు ఖాళీలు ఉన్నాయి, అది ఏమైనా ఫిల్ అప్ చేయగలమా మనము? వన్ ఉంది, టూ ఉంది, త్రీ ఉంది, ఫోర్ ఉంది, ఫైవ్ అండ్ సెవెన్ లేవు. ఫైవ్ ఇక్కడ పైన కనపడుతుంది చూడండి, అందుకని అక్కడ ఫైవ్ రాయడానికి వీలదు, ఇక్కడ రాద్దాం ఫైవ్. అక్కడ రైట్ ఫైవ్ ఇన్ బ్లూ, దెన్ ఇక్కడ సెవెన్ సెవెన్ ఇక్కడ రాసాం, అది అయిపోయింది. ఓకే, నౌ వాట్ ఎల్స్ యూ కెన్ డూ? ఓకే, ఈ బాక్స్ అయింది కదా. ఇప్పుడు ఈ బాక్స్ చూస్తాం, ఈ బాక్స్ వన్ ఉంది, టూ 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 కదా స్కోప్ లేదు, త్రీ త్రీ ఇక్కడ రెండు ప్లేసులు, ఫోర్ ఫోర్ కూడా ఇక్కడ రెండు ప్లేసులు చూడండి. సో త్రీ అండ్ ఫోర్ అక్కడ రావు, ఈ రెండు ప్లేసులు రాయాలి, అందుకని రాసేద్దాము గ్రీన్లో. త్రీ అండ్ ఫోర్, త్రీ ఫోర్ త్రీ ఫోర్, ఐ హోప్ ఇది మీకు బాగా కనపడుతుంది అనుకుంటాను, ఐ హోప్ సో. త్రీ అండ్ ఫోర్ రాసేస్తే ఈ బాక్స్లో ఇక రెండు ఖాళీలు ఉన్నాయి కావాలి చూడండి. దీనికి మీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, టూ అండ్ ఎయిట్, ఓకే. ఎయిట్ ఇక్కడ కింద ఉంది కనుక ఎయిట్ ఇక్కడ రాద్దాము, టూ ఇక్కడ రాద్దాము. దిస్ ఇస్ అవర్ సెకండ్ టూ, ఫస్ట్ టూ ఇది, సెకండ్ టూ అది మనం కనుక్కున్న కరెక్ట్. ఆ రెండుకి రెండు కరెక్ట్గా వచ్చింది చూడండి, ఓకే. నౌ ఇప్పుడు ఈ రో ఏలో రెండు ఖాళీ ఉన్నాయి, అది ఏమైనా చేయగలమా? వన్ కావాలి, ఫైవ్ కావాలి. ఇక్కడ వన్ ఎక్కడ లేదు, ఫైవ్ లేదు, ఇక్కడెక్కడ లేదు, ఓకే లీవ్ ఇట్ ఫర్ ది టైమ్ బీయింగ్. నెక్స్ట్,
ఈ బాక్స్లో ఇంకోసారి ఏమన్నా అవుతుందో చూద్దాం. జస్ట్ లెట్ హ్యావ్ ఎ లుక్. వన్, ఇక్కడ ఓన్లీ 3 ప్లేసెస్ ఆర్ దేర్. ఏబీ ఇక్కడ ఇక్కడ బాక్స్ నెంబర్ 1లో, ఈ కాలం 1లో ఓన్లీ 3 ప్లేసెస్ ఆర్ వేకెంట్. దట్ ఈస్ ఫర్ వాట్ నెంబర్స్? 1, 5, and 9. 1 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 9 అక్కడ ఉంది, ఏం చేయలేం. ఓకే, 1, 5, 9 ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఏం కావాలి మనకి? 1, 5, 9 అంటే రాస్తాం, జ్ఞాపకం ఉంచుకునే బదులు ఇక్కడ 1 ఉంది కనుక 5 and 9 ఇక్కడ రాద్దాం. 5 and 9 ఇక్కడ, 1, 9 ఇక్కడ, 1 and 5. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనకి? 1, 2 and 4 కావాలి మనకి, రైట్? 4 కింద ఉంది, లెట్ రైట్ 4 హియర్. నెక్స్ట్ మనకి నంబర్ 2, థర్డ్ నంబర్ 2 ఇక్కడ వచ్చేస్తుంది మనకి, చూసారా? ఇప్పుడు నో వాట్ ఎల్స్ వీ కెన్ డూ. ఈ బాక్స్ ఒకసారి చూద్దాం ఏమవుతుంది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ సేమ్ పొజిషన్, ఇక్కడ మళ్ళీ 5, 1 కావాలి. ఓకే, 1, 2, 2 ఇక్కడ, ఇక్కడ 3, 3, 3, 3. సి ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ ఈ పేర్లు 3 ఉంది కదా, ఇక్కడ 3 ఉంది కదా, అంటే 3 ఎక్కడ రావాలి మనకి? ఇక్కడ రావాలి. దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ 3. చూడండి, ఇక్కడ 3 రాదు, ఇక్కడ 3 రాదు, బికాజ్ దిస్ పేర్ ఇక్కడ 3 అడ్డం ఉంది, అందుకని ఇక్కడ 3 ఇక్కడే వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ ఏం రావాలి? 1 or 9 రావాలి మనకి, ఇక్కడ క్రాస్ చెక్ లేదు. ఓకే, లెట్ అస్ సీ వన్స్ అగైన్. 1 రెండు ప్లేసులు, 2 రెండు ప్లేసులు, 3, 4, 5 ఇక్కడ ఉంది తెలియదు, 6, 7, 8, 9 కూడా నో ఛాన్స్. ఓకే, నంబర్స్ వేడు. ఇప్పుడు ఈ బాక్స్ ఒకసారి చూద్దాం మళ్ళా, ఇక్కడ ఏమైనా అవుతుందా చూడండి. ఇక్కడ ఇక్కడ లెటర్స్ ఇది, ఇక్కడ ఇక్కడ దీంట్లో ఏం కావాలి మనకి? 2, 7 and 8 కావాలి. 8 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ లేదు. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ ఏం కావాలి మనకి? 7, 8, 9 కావాలి. 7 ఇక్కడ ఉంది, 8, 9 లేదు. ఓకే, లీవ్ ఇట్, డజంట్ మ్యాటర్. ఈ బాక్స్ ఒకసారి చూస్తాము. 1 ఇక్కడ ఒకటి తెలియదు, 2 చాలా ప్లేసులు ఉన్నాయి, 3, 4, 5, 6, 7కి ఒక ఛాన్స్ వస్తుంది. చూడండి, 7 అక్కడ పైన ఉంది, 7 ఇక్కడ ఉంది, అంటే 7 హ్యాస్ టు బి హియర్. ఓకే, నౌ ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి మనకి? 1, 2 and 9 కావాలి. 1, 2 and 9 1 ఇక్కడ ఉంది, 2 and 9 లేవు. ఓకే, లీవ్ ఇట్. నౌ లెట్ అస్ ఈ బాక్స్ చూద్దాం. ముందు ఈ బాక్స్ చూద్దామా? లెట్ అస్ ఓకే, హ్యావ్ ఎ లుక్. 1, 2 ఒకటే ఉంది, 3 తెలియదు, ఇక్కడ ఒకటే ఉంది, 4 ఇక్కడ ఉంది, 4 పైన లేదు, 5, 6, 7, 8 ఇక్కడే ఛాన్స్ హియర్. 8 ఇక్కడ ఉంది, 9 కాలం నెంబర్ 8లో కూడా 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, అందుకని 8 ఇక్కడ వస్తుంది. ఓకే, దెన్ 9కి ఛాన్స్. మళ్ళీ చూద్దాం, 2 అక్కడ ఉంది, 3, 4 నో, 5 ఇక్కడ ఎక్కడ తెలియదు, 6, 7, 8, 9 రెండు ప్లేస్ ఉన్నాయి. ఈ బాక్స్ చూద్దాం ఒకసారి, లెట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ బాక్స్. ఇక్కడ 1 వస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, దిస్ 1 హ్యాస్ టు బి హియర్. ఓకే, 1, 2 సార్ ప్లేస్ ఉన్నాయి, 3, 4, 5, 4 and 5, 6, 7, 8, 9 నో. ఓకే, నో
ఇక్కడ ఏమైనా అవుతుందా? అవుతుంది, ఇక్కడ ఏదో అవుతా అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నౌ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ కాలమ్, కాలమ్ నెంబర్ 5. ఈ ఇక్కడ 5 ఇక్కడ చూడండి, ఈ 5 ఇక్కడ ఇక్కడ రిపీట్ కాదు కదా. ఈ D6 7 8లో ఎక్కడ రిపీట్ కాదు, అంటే 5 ఇక్కడెక్కడన్నా ఉండాలి. ఇక్కడెక్కడన్నా 5 ఉండాలంటే ఈ బాక్స్లో 5 ఎక్కడ ఉండాలి? ఇక్కడ 5 ఒకటి అడ్డం ఉంది, ఇక్కడ ఉండాలి. ఇక్కడ 5 ఇక్కడెక్కడ కాదు, ఆల్రెడీ దీస్ ఆర్ బ్లాక్డ్, దేర్ ఫోర్ ద నెక్స్ట్ 5 హ్యాస్ టు బి హియర్. ఓకే, ఇప్పుడు ఏమైనా అవుతుందా ఈ బాక్స్లో కొత్తగా ఏమైనా అవుతుందా చూద్దాం. ఎస్, 2 అక్కడ రాసాము, 2 ఇక్కడ రాసాము, ఇక్కడ 2 వస్తుంది మనకి. ఓకే, దెన్ ఇక్కడ 5 రాయంగానే ఇక్కడికి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే 5 రాయంగానే ఇక్కడ ఇది కట్ చేసి 9 రాద్దాము, ఈ 1 and 9 కట్ చేసి ఇక్కడ 1 రాద్దాము, ఇక్కడ 5 రాద్దాము. చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ రో ఏలో ఒకటే ఒక ఖాళీ ఉంది. మనం ఇందాక 1 and 5 అనుకున్నాం కదా, 5 ఇక్కడ రాసాం కాబట్టి ఇక్కడ ఖాళీ మోసుకొని 1 రాసేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ నెంబర్ 2లో ఒకటే ఖాళీ ఉంది, దట్ ఈస్ ఫర్ నెంబర్ 9. సి 9 9 9 సరిపోయింది. ఓకే, నౌ ఇన్ ద లైట్ ఆఫ్ ఆల్ దట్ ఇక్కడేం కావాలి? ఈ రెండు ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ 1 and 2 కావాలి, ఇక్కడ 3 4 5 అన్నీ ఉన్నాయి. 1 and 2లో 1 ఇక్కడ ఉంది కనుక ఇక్కడ 1 రాద్దాము, ఇక్కడ 2 రాద్దాము. ఓకే, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఫర్ దిస్ బాక్స్ ఈస్ నెంబర్ 9. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ మనం కంప్లీట్ చేయవచ్చు అనుకుంటా చూస్తాం. ఈ రోజీ చూస్తే రెండు నెంబర్లు కావాలి. ఏం కావాలి? 2 and 4, రైట్? 2 and 4, 2 పైన కనబడుతోంది కాబట్టి ఇక్కడ 2 రాద్దాము. నెక్స్ట్ నెంబర్ ఇస్ 4, 2 2 2 4 4 4. ఓకే, నౌ ఈ బాటమ్ హారిజాంటల్ స్ట్రిప్లో ఇక్కడ 3 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. అవి దేనికి? 3 5 and 9. 9 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది అంటే 9 ఇక్కడ వస్తుంది. 5 పని కనపడుతుంది, ఇక్కడ 5 రాద్దాం, ఇక్కడ 3 3 3 3, కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ కాలం నెంబర్ 9లో 2 జాగాలు ఖాళీ ఉన్నాయి. అవి దేనికి? 4 and 6. ఇక్కడ సెటిల్ కాలే. ఇక్కడ 4 రాసాం చూడండి, ఆ పైన ఏమవుతుంది? అది పేరు కట్ చేసి 3 రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ 4. ఓకే, నౌ కాలం నెంబర్ 8లో ఒకటే ఒక ఖాళీగా ఉంది, ఒకటే ఒక స్పేస్ ఖాళీగా ఉంది. దేనికి? 1 2 3 4 5 5 ఇక్కడ రాసేస్తాము. ఓకే, అది ఒకటి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 నేచురల్గా రాయవలసిందే కదా. ఓకే, నౌ ఇక్కడ ఈ రెండు ప్లేస్లు ఏమి? దేనికి? 2 and 3, కాంట్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఈ 3 ప్లేస్లు ఏమవుతుందో చూస్తాము. ఇక్కడ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. యా, 1 ఇక్కడ రావాల్సింది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే ఈ మధ్యలో 1 రావాల్సింది కదా ఇక్కడ. దెన్ వాట్ ఎల్స్? 2 and 3. ఇక్కడ 2 లేదు, ఇక్కడ 3 లేదు, వదిలేద్దాం. లెట్ అస్ లీవ్ ఇట్. నౌ లెట్ అస్ కమ్ హియర్. ఇక్కడ ఏం కావాలి చూద్దాం. 1 2 3 4 ఉన్నాయి, 5 7 9. 5 and 9 ఇక్కడ ఒకటే రోలో ఈ కనపడుతుంది చూడండి, అందుకని ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ 7 వేసేసరికి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ విగట 7 హియర్. ఇమ్మీడియట్లీ విగట్ 8 దేర్ అండ్ విగట 7 హియర్. ఆ బాక్స్ కంప్లీట్ అయిపోయింది, ఆ స్ట్రిప్ టాప్ స్ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, బాటమ్ స్ట్రిప్ ఆర్నర్ స్ట్రిప్ రెండు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? లెడసి ఈ కాలం నెంబర్ 2లో ఒకటే ఒక నెంబర్, ఒకటే స్పేస్ ఖాళీ ఉంది. దేనికి అది? ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ నెంబర్ 9. యా, నెంబర్ 9. నెంబర్ 9 ఇక్కడ రాసేసరికి ఇక్కడ నెంబర్ ఇంకో 9 రాయాలి కదా. లెట్ అస్ రైట్ దట్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఈ కాలం నెంబర్ 4లో ఒకటే ఒక జాగా ఖాళీ, దట్ ఈస్ 1 2 3 4. 5 ఈజ్ నాట్ దేర్, 5 రాస్తాం. ఓకే, దెన్ వాట్ ఎల్స్? ఈ రెండు ఏమైనా ఫిల్ అప్ అవుతాయి ఇప్పుడు చూద్దాం. అట్ ఈస్ 2 and 3. ఇంకా 2 and 3 మనం ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ రెండు ప్లేస్ ఇది, ఇక్కడ 2 and 8. ఎస్, 8 ఈజ్ హియర్, రైట్? 8 హియర్ అండ్ 2 దేర్,
టూ సరిపోయింది, ఎయిట్ సరిపోయింది. ఓకే, ఇక్కడ ఎయిట్ రాసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ పేరు మనం ఒరిజినల్ పేరు ఏమవుతుంది, కట్ అవుతుంది. దట్ ఇట్ బికమ్స్ ఫోర్ హియర్ అండ్ ఎయిట్ దేర్. ఓకే, నో ఈ ఇప్పుడు ఈ రెండు ఇంకా టూ అండ్ త్రీ కావాలి, మన జ్ఞాపకం ఉంది. ఓకే, ఇక్కడ ఈ రో ఈలో ఒకటే ఒక స్పేస్ ఖాళీ ఉంది కదా, దట్ ఈస్ ఫర్ వన్ టూ త్రీ, దట్ ఈస్ ఫర్ త్రీ. త్రీ ఇక్కడ రాద్దాము, అది అయ్యి అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్లో చేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ ఇంకా టూ త్రీ ఇక్కడ దొరకలేదు. లెట్ సీ వాట్ కెన్ ఈ కాలం నెంబర్ సెవెన్ చూస్తే ఒకటే ఒక స్పేస్ ఉంది, ఏమిది, వన్ సెల్ ఇస్ వేకెంట్. వట్ ఈస్ ఫర్ వన్ నెంబర్ టూ, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు దేనికి, ఇప్పుడు చెప్పండి, ఫోర్ అండ్ సిక్స్, ఫోర్ ఈజ్ హియర్, సో వెర్ ఆస్ రైట్ ఫోర్ దేర్ అండ్ సిక్స్ హియర్. ఓకే, ఈ సిక్స్ ఇక్కడ రాయగానే ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఈ పేరు మన ముందుగా రాసిన ఫస్ట్ రాసిన పేరు, దిస్ బికమ్స్ త్రీ, దిస్ బికమ్స్ సిక్స్. ఓకే, నౌ ఈ టూ అండ్ త్రీ ఇప్పుడు సెటిల్ అవుతాయి చూడండి. ఇక్కడ టూ ఉంది, ఇక్కడ త్రీ ఉంది కనుక టూ కింద రాద్దాము, త్రీ పైన రాద్దాము. త్రీ ఇక్కడ రాయండి, టూ ఇక్కడ రాయండి. ఐ థింక్ ద పజిల్ ఈజ్ ఫినిష్డ్. ఓకే, సో ఇట్స్ ఎ డిఫికల్ట్ పజిల్, చాలా కష్టమైన పజిల్ ఏది. ఈ రెండు మూడు ట్రిక్స్ చూసారు కదా, దానివల్ల ఈజీగా మనం సాల్వ్ చేయగలిగాము. ఇది అవసరమైతే మళ్ళీ చూడండి, ఈ ట్రిక్స్ నేర్చుకుంటే మామూలుగా మీ న్యూస్ పేపర్స్లోని వాటిలో కనబడే పజిల్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేసి అవతలు పడేయచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ హెల్తీ వే ఆఫ్ పాసింగ్ టైం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.